తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు, సంఘంలో గౌరవం పొందుతారు, విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, భూములు భవనాలు కొనుగోలు చేస్తారు, కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు, నూతన అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి, కాంట్రాక్టులు లభిస్తాయి, వృత్తి వ్యాపారంలో లాభాలు పొందుతారు, మీ ప్రతిష్టకు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది, రాజకీయ కళారంగాల్లో ఉన్న వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు రివార్డులు అందుతాయి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, రుణాలు తీరుతాయి, కీలకమైన నిర్ణయాల్లో సొంత పనులు చేసుకోవటం శ్రేయస్కరం. అదేవిధంగా ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. ములుగు .com ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసానికి అధిపతి దామోదరుడు కనుక శివకేశవులు ఇద్దరికీ కూడాను ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంగా పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడుతుంది. కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలకి, ఉపోషాలకి, పూజలకి, యజ్ఞయాగాది క్రతువులకి, కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. కనుక ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పనులు కూడాను ఆచరించాలి. ఈ కార్తీక మాసంలోనే పవిత్రమైనటువంటి అయ్యప్ప దీక్షా కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది కోట్లాది మంది అయ్యప్ప దీక్ష తీసుకోవటం అనేది కూడాను ఈ కార్తీక మాసంలోనే జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజా అయితే అన్నారు, రుద్ర సంహితలో చెప్పారు. అంటే కోటి జన్మలయందు మానవుడు చేసుకున్న పుణ్యఫలమే కోటిన్న ఒకటో జన్మలో శివభక్తి ఏర్పడుతోంది అని. అటువంటి గొప్ప శివభక్తిని కలిగిన వారు చాలా చాలా అదృష్టవంతులు. ఈ కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యం వేదాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. నా కార్తీకో సమో మాస నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం నతీర్థం గంగాయా సమాన. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, గంగను మించినటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం లేదు, శివుణ్ణి మించినటువంటి దైవం లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు అని దీని అర్థం. ఈ కార్తీక మాసంలో నా ఆధ్వర్యంలో సేవాగమనం చదువుకున్న వేద పండితుల మధ్య December 8 నాడు మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో December 8 నాడు 9 నాడు శ్రీశైలంలో ఉన్న మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 8 నాడు మహాపాశుపత హోమం, 9 నాడు అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. కనుక ఈ హోమంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని, మంచి అభివృద్ధి సాధించాలని, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని మీకందరికీ తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అత్యంత అరుదైనటువంటి మహాపాశుపత హోమంలోనూ అమృత మహాపాశుపత హోమంలోనూ పాల్గొనవలసిందిగా మీకందరికీ సూచిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.